ఒకప్పుడు దివిసీమ అవనికెట ఎక్కడో మూలాన దూరంగా ఇసిరేసి ఉన్నట్టు ఉండే ఈ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రానికి డిఎస్సి ట్రైనింగ్కి అవనగడ్డ ఆయువు పట్టు. దాదాపు 80 నుంచి 90 పైగా కేంద్రాలు తెలంగాణలో టీచర్లు ఉద్యోగాలు వచ్చిన దాటన్నిటికీ ఇక్కడ ట్రైనింగ్. ఇక్కడ అలాంటి బలమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నది. ఈరోజున దాదాపు పార్లమెంట్లో కూడా చెప్తా ఉన్నారు, దాదాపు 30,000 పైచిలుకు 50,000 అని చెప్తా ఉన్నారు ఉద్యోగాలు, డిఎస్సి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈరోజున చాలామంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యి 15,000 దాకా ఫీజులు కట్టి మళ్ళీ ఇక్కడ ఉండి చదువుకోవడానికి మళ్ళీ 7 నుంచి 8,000 మళ్ళీ దానికి అదనంగా ఖర్చు అయ్యి ఈరోజున డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సికి రాక ఈరోజున యువత ఉద్యోగాలు లేవు. 2018 నుంచి లేవు. ఇదే పెద్ద మనిషి అందరితో తిరిగాడు, పాదయాత్ర చేశాడు, పాదయాత్రలు ఇవ్వనంటూ వారం లేదు. మద్యపాన నిషేధం అమలు దగ్గర నుంచి డిఎస్సి మెగా డిఎస్సి దాకా 2.5 లక్షల ఉద్యోగాలని చెప్పి, పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలని చెప్పి, ఎస్ఐ ఉద్యోగాలని చెప్పి, ఇవన్నీ మాటలతోటి ఇచ్చేయడం తేలిక. సో ముఖ్యంగా నాకు ఇలాంటి పరిస్థితుల్లో నేను ప్రత్యేకించి గత దశాబ్దం నుంచి, దానికి ముందు 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను, దశాబ్దం నుంచి జనసేన పార్టీని నడుపుతూ ఉన్నాను. మీ ఆశీర్వచనాల వల్ల మీకోసం ఎవరితో పోటీ పడుతున్నాం, గులాయిత్ లాంటి జగన్ గారితో పోటీ పడుతున్నాం. 100,000 కోట్లు దాడి చేయాలంటే ప్రైవేట్ సైన్యం మన దగ్గరే ఉంటారు, చేతిలో మైక్ తప్ప. వాళ్ళ దగ్గరైతే బోల్డంత కిరాయి సైన్యం, ప్రైవేట్ సైన్యం, పాపం పోలీస్ శాఖని కూడా భయపెట్టి మరి మన మీద ఇబ్బంది పెడతా ఉంటారు. కాదు, పోలీస్ శాఖ నేను వారిని చాలా సోదర భావంతో చూస్తాను కాబట్టి వారి భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకునేవాడు. నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కాబట్టి నాకు పోలీస్ శాఖ కష్టనష్టాలు బాగా తెలుస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా చెప్తున్న మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా ఈ నేల అన్నం తిన్నాం, ప్రభుత్వ జీతాలతోనే బతికాం, మీ రుణం తీర్చుకుంటాం, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తాం.